సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజల గడప దగ్గరే తెలుసుకోవడమే వేదికగా గడప గడపకు మన ప్రభుత్వం ఉద్దేశమని వైకాపా జిల్లా అధ్యక్షులు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కోల్మాజన్పేట గ్రామంలో గ్రామ సర్పంచ్ జయరామ్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి వెంకట నరసమ్మ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రతి గడపకు వెళ్లి ప్రజలతో మమేకమై సంక్షేమ పథకాలపై అడిగి తెలుసుకున్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందివ్వడం జరుగుతుందని, ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున నిరాజురాలు తెలుపుతూ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారంటూ, గ్రామ సమస్యలైన కరెంటు స్తంభాలు, వాటర్ ట్యాంక్, సీసీ రోడ్లతో పాటు వ్యక్తిగత సమస్యలను అడిగి అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఈరన్న, మండల సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు, కన్వీనర్ పెంటనగౌడ్, తహసీల్దార్ రుద్రగౌడ్, ఎంపీడీఓ మల్లేశ్వరి, వైసీపీ నాయకులు మంగమ్మ మాణిక్యరాజు తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ కూడా పడింది సార్, ఇన్సూరెన్స్ మొన్న పడింది, ఇన్సూరెన్స్ కూడా పడింది, పడింది 10,000, 10,000 మళ్ళీ ఎవరు ఇచ్చినారు ఇవన్నీ? అందుకే వాలంటీర్లు వచ్చినప్పుడల్లా ఎవరు ఇస్తారు? జగన్ ఇస్తారు. మనకి ఎవరు పెట్టినా ఎమ్మెల్యే వాలంటీర్ పెట్టినాడు. భూమి ఉంది అని మన పడి ఉంటాయి డబ్బులు, ఇప్పుడు అన్ని వేస్తున్నాడు గుర్తు పెట్టుకోండి.